నమస్కారం. ఈరోజు అంశం కార్పొరేట్స్. దీని మీద గత కొన్నేళ్లుగా భారతదేశంలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వ్యవసాయోత్పత్తులకు సంబంధించి కార్పొరేట్స్ అనేవాళ్ళు ప్రవేశిస్తున్నారు. ఇది చాలా విధ్వంసం జరిగింది రాబోయే రోజుల్లో అని చెప్పేసి ఒక వాదన జరుగుతూ ఉంది భారతదేశం మొత్తం మీద రైతుల ఉత్పత్తుల మీద. అయితే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక మూడు చట్టాలను తీసుకొని వచ్చింది. ఈ మూడు చట్టాలు ఏంటంటే, ఇదివరకు మనం మార్కెట్ యార్డ్లలో అమ్మే యొక్క ఈ ఉత్పత్తుల్ని ఇప్పుడు కార్పొరేట్స్ సంస్థలు ఎవరైనా సరే, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు లేకపోతే ఎవరైనా సరే కొనుక్కోవచ్చు అనేది ఆ చట్టాల యొక్క సారాంశం. అయితే పదం వినొస్తున్నది ఏంటంటే కార్పొరేట్స్. అసలు ఈ కార్పొరేట్స్ అనే పదాన్ని పెద్ద భూతద్దంలో చూపించి ఇదేదో పెద్దగా మొత్తం మింగేస్తుంది అన్న స్థాయిలో తీసుకొని వస్తూ ఉన్నారు. సరే ఓకే, కార్పొరేట్స్ ఇక్కడనే కాదు ప్రవేశించింది. కార్పొరేట్స్ అనేది గత పాతికేళ్ల నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈరోజు మన ప్రజాప్రతినిధులు ఎవరు? కార్పొరేట్స్. ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు? మనము ఓటేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులే కార్పొరేట్స్ అయ్యి ఎలక్షన్లో నిలబడుతుంటే మరి మనం వాళ్ళని అవాయిడ్ చేస్తున్నామా? వాళ్ళని అవాయిడ్ చేయట్లే. ఇప్పుడు వాళ్ళ వల్ల ఎంత నష్టం జరుగుతుంది వ్యవస్థలకి? అంటే పెట్టుబడులు పెట్టి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళనేమో మనమేమనట్లేదు, వాళ్ళని బాగా ఉపేక్షిస్తున్నాం. ఇంకా పెట్టుబడులు రాజకీయాలు ఎంత బాగా పెడితే, ఓటు ఎంత కొనుగోలు కడిగితే దాన్నేమో మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. మరి వ్యవసాయ ఉత్పత్తుల్ని మరి కార్పొరేట్స్ అనేవాళ్ళు వాళ్ళు కొనుక్కొని మరి కొంత పోటీతత్వం వస్తే నష్టం ఏంటి? మరి అక్కడేమో నష్టం జరుగుతుంది అంటున్నారు. మరి రాజకీయాల్లోకి వచ్చి ఒక్కొక్కడు 10, 20, 30, 50, 100 కోట్ల వరకు కూడా పెట్టినారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ కార్పొరేట్ సంగతి ఏంది? మరి వ్యవస్థలు ఎందుకు బాగుంటాయి? అంటే మన కోసం ఎన్నుకోబడుతున్నటువంటి ప్రజాప్రతినిధులేమో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెడితే మన వాళ్ళ కార్పొరేట్సే కదా. మరి ఒక్కొక్కరికి వచ్చేసి ఎన్ని బిజినెస్లు ఉంటున్నాయి? ఒకసారి మనం ఎన్నుకున్న తర్వాత మనకు ఓటుకు డబ్బు ఇచ్చి వాళ్ళు ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళు చేస్తున్నది ఏంటి? మొత్తము వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటున్నారు. కనీసము రోజుకి 1-2 గంటలు కూడా వ్యవస్థలమైన అంటే కేంద్రీకరించట్లేదు. మన కోసం అసలు దృష్టి కేంద్రీకరించట్లేదు. ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తుందో లేదా అని చెప్పేసి దాని మీద ఆలోచించట్లేదు. 5 ఏళ్ళు మనం ఎన్నుకున్నదే కార్పొరేట్స్ని. మరి కార్పొరేట్స్ని ఒకసారి ఎన్నుకున్న తర్వాత చట్టాలు ఇవన్నీ ఎవరి కోసం ఫ్రేమ్ చేస్తారు? వాళ్ళ అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళ కోసం ఫ్రేమ్ చేసుకుంటారు కదా. మరి రైతులకి లాభదాయకంగా ఉండేటట్టు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? ఏదో చట్టం తయారు చేస్తే చట్టాలన్నీ కూడా వాళ్ళకు చుట్టాలుగానే తయారవుతాయి. ఈరోజు చట్టాలు చేస్తూనే చాలా వరకు లోపభూయిష్టంగా మనకెంతవరకు ఉపయోగపడతాయనే తత్వంతో చట్టాలు తయారు చేస్తున్నారు తప్ప వీళ్ళు చేస్తున్నటువంటి చట్టాలు ప్రజలకి ఉపయోగపడుతున్నాయనే ఎందుకుంటుంది వాళ్ళకి? అసలు ఈ జాస్ ఎందుకుంటుంది? ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కొన్ని చట్టాలను ఏ విధంగా తీసుకొని వచ్చారు అంటే కంప్లీట్గా ఎట్లుంటాయంటే మనకి చుట్టూ కంచేసి మధ్యలో తొర్ర పెడతారు. ఎందుకోసం అంటే మేడం కోసం. ఇంత దారుణంగా ఉన్నప్పుడు మరి రాజకీయాల్లో నిలబడుతున్న వ్యక్తులు కార్పొరేట్సే కదా. ఈ కార్పొరేట్స్ మీద ఎందుకు ఉద్యమాలు చేయట్లేదు? మనం ఇన్ని కోట్లు పెట్టి నువ్వు ఎందుకు ఓటు కొంటున్నావని ఎందుకు అడగట్లేదు? మరి ఓటేసిన వాళ్ళలో అందరూ ఉన్నారు కదా, ఇందులో రైతులు ఉన్నారు కదా. మరి ఒక్కొక్కరు వచ్చి ఇంటికి వచ్చి ఒక ఓటుకు 2,000 నుంచి 5,000 పంచుతూ ఉంటే మనం ఎవరూ ప్రశ్నించట్లేదు వీళ్ళని. మరి వీళ్ళు కార్పొరేట్స్ కదా. మరి మన జీవితాలను ఏ విధంగా బాగు చేస్తారు వీళ్ళు? ఎక్కడో రైతులు పండించినటువంటి ఒక ధాన్యం సేకరణ చేసి కొంత ఎక్కువ రేటు వస్తుందని చెప్తే దాన్ని నమ్మకుండా ఇంత పెద్ద ఉద్యమాలు చేస్తున్నాం మనందరం. మరి మన చుట్టూ ఉన్నటువంటి కార్పొరేట్స్ని మనమేమనాలి? దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? మెయిన్ ఏమో మనమేమో మనం ఎన్నుకుంటున్న వాళ్ళే కార్పొరేట్స్. ఇన్ని బిజినెస్లు చేసేవాళ్ళు మన కోసం ఎందుకు పనిచేస్తారు వాళ్ళు? ఈరోజు అసెంబ్లీలో తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాం మనం. ఇసుక్ కాన్నించి లేకపోతే భూములు కాన్నించి ఏ భూములైనా కావచ్చు ఎన్ని కోట్లకి ఎంత కొల్లగొడుతున్నారు చూస్తున్నాం. ఆ లోపభూయిష్టంగా తయారు చేశారు. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. మరి దీన్ని ప్రశ్నించట్లేదు మనం ఎవరూ కూడా. మరి కార్పొరేట్స్ అంటే ఇది కార్పొరేట్సే కదా. ఏదో కార్పొరేట్స్ని ఎవరో వస్తువు కొంటామంటే వాళ్ళని బూచిగా చూసి మనం ఇంత కథం దొక్కుతున్నాము, ఆందోళన చెందుతున్నాం, ఏదో భవిష్యత్తు అంధకారం అవుద్దని చెప్పేసి అనుకుంటున్నాం. మరి దీంట్లో మరి మన కోసం నిలబడుతున్నటువంటి ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి కార్పొరేట్స్ని మనం ఎందుకు ఎలిమినేట్ చేయలేకపోతున్నాం? వాళ్ళని ఎందుకు మనము ప్రశ్నించట్లేదు?
ఇది ఖచ్చితంగా ప్రతి పౌరుడు దీని మీద దృష్టి పెట్టండి. ఏదో ఎక్కడ ఒక చట్టం చేస్తే దాని మీద దాని కొంత ఉపయోగకరంగా ఉన్నప్పటికీ కూడా మనం ఆందోళన ఎక్కువ పడుతున్నాం. ఓకే, ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, మనం అన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. ఒక అగ్రిమెంట్ చేస్తే వాళ్ళు కదా వీళ్ళు కదా అని చెప్తున్నాం. మనం ఈరోజు అగ్రిమెంట్లు, అగ్రిమెంట్ అంటే కాంట్రాక్ట్, ఎప్పుడో 1872లోనే కాంట్రాక్ట్ యాక్ట్ వచ్చింది. మరి కాంట్రాక్ట్ యాక్ట్ వచ్చిన తర్వాత మోసం అనేది ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది. మోసం జరిగిద్దని చెప్పేసి మనకు చేతి పుణ్యలేస్తే చేయిని తీసేసుకుంటామా? ముందు పూసుకోవట్లేదా? మానిపోవట్లేదా? కాబట్టి ముందుగానే మనం ఊహిస్తున్నాం అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి. మరి ఇక్కడ ఎందుకు మనం సైలెంట్గా ఉంటున్నాం? మన చుట్టూ ఉన్నటువంటి, మన కోసం పనిచేయాల్సినటువంటి ప్రజాప్రతినిధుల్ని మనం ఎన్నుకుంటున్నప్పుడు, అది సక్రమంగా లేనప్పుడు దాన్ని ఎందుకు మనం ప్రశ్నించట్లేదు? కాబట్టి కార్పొరేటు అనేది ఏదో పెద్ద భూతపదం ఏం కాదు. ఈరోజు ప్రతిదీ జరుగుతున్నది ఏంటంటే, దాన్ని ఒక పదం ఏంటి, ప్రైవేట్ సెక్టర్ ఉండేది ఒకప్పుడు, ప్యారలల్గా గవర్నమెంట్ సెక్టర్కి ప్యారలల్గా ప్రైవేట్ సెక్టర్ ఉండేది, ప్రైవేట్ సెక్టర్ ప్యారలల్ ఇప్పుడు కార్పొరేట్ ఒక వ్యవస్థలను తయారైపోయినాయి. ఈ కార్పొరేటులని నియంత్రించాల్సింది ఎవరు? మన పాలకులే. మరి మన చుట్టూ ఉన్నటువంటి పాలకులే, వాళ్లే కార్పొరేటర్స్ అయిన తర్వాత, వ్యాపారాలని వాళ్ళు అయిన తర్వాత, ఈరోజు చూస్తున్నాం మనం మొత్తం రవాణా ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళదే, హాస్పిటల్స్ అన్ని వాళ్ళయే, ఏది తీసుకున్న వాళ్ళే, మొత్తం స్కూల్స్ కాలేజెస్ మొత్తం విద్యా వ్యవస్థ అంతా వాళ్ళదే. మరి మొత్తం వాళ్ళే అయిన తర్వాత ఇందులో మార్పులు తీసుకొని రావటానికి సాధ్యమవుతుందా? ఈరోజు చూస్తున్న స్కూల్ ఫీజులు పెంచినామని చెప్తే తల్లిదండ్రులు గోలు తప్ప ఏమన్నా ఎక్కడైనా మార్పు వచ్చిందా? ఏదైనా తీసుకోండి మీరు, ట్రాన్స్పోర్టు ఈరోజు ప్రైవేట్ సెక్టర్ ఉంది, 1000 రూపాయలు టికెట్ అయినా కూడా అడిగేది ఎవరు? అంటే వాళ్ళు ముందే చెప్తున్నారు మీకు ఇచ్చేది ఇదే, ఇక తర్వాత మాదే మొత్తం అని చెప్పేసి. మరి ఇటువంటి కార్పొరేట్స్ని మనం ప్రశ్నించకుండా ఎక్కడో ఏదో జరుగుతుంది అని చెప్పేసి దానికంటే గగ్గోలు పెట్టేటప్పుడు, ఈ ఓట్లకి నోట్లు పంచేవాళ్ళని వీళ్ళని మనం అరికట్టనంతకాలం దేశంలోకి వచ్చేది అన్నీ విచ్చిన శక్తులే. చట్టాలను ఎవరు అమలు చేయలేరు, చట్టాలన్నీ వాళ్ళ చుట్టాలుగానే ఉంటాయి. ఈరోజు మరి వాళ్ళు ఎందుకు ఊరకనే పెట్టుబడులు పెట్టి ఇక్కడికి వచ్చారా? బాధ్యత లేదు వాళ్ళకి, మనం బాధ్యులను చేయట్లేదు వాళ్ళని. కాబట్టి ఈ బాధ్యులను చేయనంతకాలం ఈ రాజకీయాలలో ఏ వ్యక్తి వచ్చినా సరే ముఖమే మారేది, విధానం మారదు. ఈరోజు ఇదే మన కార్యక్రమం.